नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदयं ఈనాటి శుభయోగం శీర్షికన మహామాఘి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో అలాగే సకల కార్యసిద్ధికి విజయలబ్ధికి లలితాదేవిని ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహామాఘి అనే పేరుతో జరుపుకోవటం ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు మహామాఘి. ప్రతి నెలలో కూడా చంద్రుడు మఖ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అయితే మాఘమాసంలో చంద్రుడు మఖ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు 16 కళలతో తనకున్నటువంటి షోడశ కళలతో విరాజిల్లుతూ ఉంటాడు. అందువల్ల ఈ మహామాఘి పర్వదిన నాడు ఎవరైనా సరే సముద్ర స్నానాన్ని ఆచరించినట్లయితే సకల గ్రహ దోషాలను తొలగింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. సముద్ర స్నానం చేసిన తర్వాత సముద్రంలో ఒక కరక్కాయ వేసి సముద్రానికి నమస్కారం చేసుకోండి. అలా చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మహామాఘి సందర్భంగా బ్రహ్మవైవర్త పురాణం ఎవరికైనా దానమిస్తే కూడా సకల గ్రహ దోషాలు తొలగింపజేసుకుని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలా బ్రహ్మవైవర్త పురాణం దానం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు తిలదానం చేయండి. అంటే నువ్వులు దానమిస్తే ఈరోజు చాలా మంచిది. తిల భక్షణం కూడా ఈరోజు చాలా మంచిది. నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలను ఈరోజు ఆహారంలో స్వీకరించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే పార్వతీదేవి ఆరాధన ఈరోజు చక్కటి సత్ఫలితాలు కలిగింపజేస్తుంది. పార్వతీదేవి చిత్రపటానికి పూలమాల అలంకరించడం, పార్వతీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఈ మహామాఘి పర్వదిన నాడు చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే శుక్రవారం లలితాదేవికి ప్రీతిపాత్రమైన వారం. శుక్రవారం నాడు ఎవరైనా సరే ఎంత ప్రయత్నించినా సరే సకాలంలో నిద్ర పట్టక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు లలితాదేవికి సంబంధించిన ఓం మహాసనాయై నమః అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా 108 సార్లు జపించుకోండి. దీన్ని నిద్రా సౌఖ్య మంత్రము అంటారు. శుక్రవారం నాడు ఈ నిద్రా సౌఖ్య మంత్రాన్ని ఓం మహాసనాయై నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకోవటం ద్వారా లలితాదేవిని తులసి దళాలతో పూజించి అమ్మవారి పూజకు వినియోగించిన తులసి దళాలలో ఒక దళాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా నిద్రా సౌఖ్యం సిద్ధిస్తుంది. సకాలంలో నిద్ర పట్టడానికి లలితాదేవికి సంబంధించిన ఈ మంత్రజపం ఎంతగానో ఉపకరిస్తుంది. అమ్మవారు గొప్ప ఆసనం మీద కూర్చుని ఉంటుంది. అందుకే ఆ తల్లిని మహాసన అనే పేరుతో పిలుస్తారు. సకల శత్రువులను జయించినటువంటి అమ్మవారు అద్భుతమైనటువంటి సింహ వాహనాన్ని ఆసనంగా చేసుకుని కూర్చుని ఉంటుంది. అందుకే లలితాదేవిని మహాసన అనే పేరుతో పిలుస్తారు. అమ్మా, నీవు ఆసనంగా స్వీకరించే వస్తువులేంటని సనక సనందనాది బ్రహ్మమానస పుత్రులు అడిగినప్పుడు జగన్మాత అన్నీ మర్చిపోయి నన్ను నమ్మేటటువంటి భక్తుల హృదయాలే నాకు నిజమైన ఆసనాలు అని సనక సనందనాది బ్రహ్మమానస పుత్రులకు వివరించింది. కాళికా పురాణంలో 108 శక్తిపీఠాలనే ఆ తల్లి ఆసనంగా ధరించి ఉందని వర్ణించారు. అంతటి శక్తి మహాసన, గొప్ప ఆసనం మీద కూర్చున్న లలితాదేవి అనే అద్భుతమైన నామానికి ఉంది. అందువల్ల ఓం మహాసనాయై నమః, గొప్ప ఆసనం మీద కూర్చొని ఉన్న లలితాదేవి నీకు నమస్కారం అనే మంత్రజపం చేస్తూ తులసి దళాలతో లలితామాతను ఆరాధన చేయండి. నిద్రా సంబంధమైనటువంటి సమస్యలను తొలగింపజేసుకుని నిద్రా సౌఖ్యాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే తీవ్రమైనటువంటి శత్రుబాధలు ఉన్నవాళ్ళు ఆ తీవ్రమైన శత్రుబాధల నుంచి బయటపడటానికి శుక్రవారం రోజు లలితాదేవిని కుంకుమతో పూజిస్తూ ఓం మహాభైరవ పూజితాయై నమః అనే మంత్రజపం చేయాలి. భైరవుడి చేత సాక్షాత్తు అమ్మవారు ఆరాధించబడింది. అందుకే ఆ తల్లిని మహాభైరవ పూజితాయై నమః అనే పేరుతో పిలుస్తారు. శుక్రవారం అమ్మవారిని కుంకుమతో పూజిస్తూ ఓం మహాభైరవ పూజితాయై నమః అనే మంత్రజపం చేస్తూ అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నివేదించి ఆ నిమ్మకాయ పులిహోరను గృహంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టడం ద్వారా ఎటువంటి అంతఃశత్రు బాధలు ఉన్నా సరే ఆ అంతఃశత్రు బాధలను తగ్గింపజేసుకుని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అంతటి విశిష్టత ఓం మహాభైరవ పూజితాయై నమః అనే ఈ అద్భుతమైన మంత్రానికి ఉంది. లలితాదేవి మంత్రాలను జపించుకోండి. మహామాఘి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలను పాటించండి. ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందండి. రేపటి శుభయోగం శీర్షికన వెంకటేశ్వర స్వామివారి వాహన సేవల్లో దాగిన పరమార్థం ఏంటో పరిశీలిద్దాం.
నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ధనము అర్జించుటగాదుసు ఫలము విద్యల్ నేర్చుకొన్నందుకిం మనమున్ సత్క్రియలందు జొంపవలే సామాన్యంబుగా ధర్మమే తమ కృత్యంబని ఎంచుకోవలయు అద్దానన్ పరిజ్ఞానముంగొని నానాటికి నిన్ను చేరవలే కోర్కుల్ వీడి కామేశ్వరి. ఓ కామేశ్వరీదేవి, ధనం అర్జించుట కాదు ఫలము విద్యల్ నేర్చుకున్నందుకిం మనమున్ సత్క్రియలందు జొంపవలే. బాగా ధనం సంపాదించేటువంటి నేర్పు కలుగుతుంది ఒక్కొక్కరికి, విద్యావంతులు కాకపోయినా. విద్యావంతులైనా విద్యావంతులు కాకపోయినా, ధనవంతుడైనా కాకపోయినా కూడా తాను ఏదో ఒక వృత్తిలో ప్రావీణ్యం సంపాదిస్తాడు కొంతకాలానికి. దానికి ఏమిటి ఫలం అంటే, ఈ ప్రావీణ్యానికి తాను పొందినటువంటి అనుభవ జ్ఞానానికి. శాస్త్రజ్ఞానం ఉంటే సరే, లేదా అనుభవ జ్ఞానం ఉంటుంది. ఈ అనుభవ జ్ఞానానికైనా శాస్త్రజ్ఞానానికైనా విద్యకైనా ఏమిటి ఫలం అంటే, ఇమ్మనమున్ సత్క్రియలందు జొంపవలే. ఈ మనస్సుని నిరంతరము కూడా అది ఎప్పుడూ చెలిస్తూ ఉంటుంది, అటూ ఇటూ వెడుతూ ఉంటుంది. కనుక దాన్ని ఎప్పుడూ కూడా మంచి పనుల్లో ప్రవేశపెట్టాలి. మంచి పనులు చేస్తూ ఉంటే మనస్సు కూడా ఆ పనులను అనుసరిస్తూ అది కూడా మంచిగా మారుతుంది. ఇమ్మనమున్ సత్క్రియలందు జొంపవలే సామాన్యముగా ధర్మమే తన కృత్యంబని ఎంచుకోవలయు. సాధారణంగా ఎవరైనా సరే వారి యొక్క ధర్మం ఏమిటంటే, జీవిత కర్తవ్యం, ధర్మమే తన కృత్యంబని ఎంచుకోవలయు. ధర్మంగా జీవించటమే తమ లక్ష్యం అని భావించాలి ఎవరైనా సరే. ఎంత అద్భుతమైనటువంటి ఆశయం, సదాశయం, అద్భుతమైన బోధ. సామాన్యంబుగా ధర్మమే తమ కృత్యంబని ఎంచుకోవలయు అద్దానం పరిజ్ఞానమున్ కొని నానాటికి నిన్ను చేరవలే. ధర్మమే, ధర్మ నిర్వహణే తన జీవిత కర్తవ్యంగా భావించి దానిలో సాగుతూ, అలా సాగుతున్నప్పుడు కలిగేటువంటి జ్ఞానంతో నిన్ను చేరవలే. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానముతో నిన్ను చేరవలే కోర్కుల్ వీడి. ఈ ధర్మ నిర్వహణ చేస్తున్నప్పుడు కలిగే జ్ఞానంతో కలిగే లాభం ఏమిటంటే, కోర్కుల్ వీడి, అనేకానేకమైనటువంటి కోరికలు అవన్నీ కూడా వాటంతట అవే వదిలిపోతాయి. కోరికలు పుట్టనటువంటి స్థితి కూడా కలుగుతుంది. ఎందుకనంటే ధర్మ మార్గంలో సాగేవాడికి అనవసరమైనటువంటి వాంఛలేవి కూడా కలగవు. కనుక సామాన్యంబుగా ధర్మమే తన కృత్యంబని ఎంచుకోవలయు. తాను చేయగలిగినటువంటి మంచి పని ఏదుందో తన శక్తి యుక్తుల మేరకు దాన్ని ఎంచుకుని ఆ మార్గంలో సాగుతున్నట్లయితే కావలసినటువంటి అవసరమైన కోరికలు మాత్రమే కలుగుతాయి, ఆ కలిగినవి తీరతాయి. అలా కోరికలన్నీ కూడా తీరిపోయి ఏ కోరిక లేనటువంటి స్థితి కలిగి నిన్ను చేరవలే ఆ పరమాత్మను, ఆ పరమేశ్వరిని దర్శించి చేరుకునేటువంటి స్థితి కలుగుతుంది అని తేలిక మాటలతో పరమద్భుతమైన శాస్త్ర బోధను మనకు అందిస్తూ, చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, అవధాన చక్రవర్తులు, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కవులు రచించిన కామేశ్వరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ కామేశ్వరీదేవ్యై నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘపూర్ణిమ, మహామాఘి అని చెప్పేసి కూడా అంటాం.
ప్రతి ఒక్కరూ కూడాను వీలైతే సముద్ర స్నానం ఆచరించడం చాలా విశేషవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదింపజేస్తుంది. ఈ పూర్ణిమ నాడు పూర్ణ చంద్రోదయ తత్వంలో విరాజిల్లేటువంటి చంద్రశేఖరుని యొక్క అర్చన కూడాను చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదింపజేస్తుంది. ప్రతి ఒక్కరూ చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం, శివ ఆరాధన చేయటం, శివునికి అభిషేకార్చనలు నిర్వహించడం, తెల్ల జిల్లేడు పూలతో పరమేశ్వరుని అర్చించటం, ఇవన్నీ కూడాను అదృష్టకరమైన తత్వాన్ని ప్రసాదించే ఆశుతోషుని యొక్క విశిష్టవంతమైనటువంటి లక్షణం. ఆశుతోషుని యొక్క దివ్యానుగ్రహం సాధించడానికి ఈ మహామాఘి ఎంతగానో సహకరిస్తుంది. అంతేకాకుండా సముద్ర నదీ తీరంలో స్నానం చేసేటప్పుడు మహాసంకల్పం చెప్పుకొని ఎవరైతే సముద్ర స్నానం ఆచరిస్తారో వారికి జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడాను ప్రక్షాళన అవుతాయి అంటోంది శాస్త్రం. మహాసంకల్పం అనేటువంటిది చాలా గొప్పదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేత ఈ యొక్క మాఘమాస పూర్ణిమ నాడు ఆచరించేటువంటి ఈ యొక్క విశిష్టవంతమైనటువంటి సముద్ర స్నానం సర్వవిధ సంపత్కరంగా ప్రతి ఒక్కరూ కూడాను గుర్తిరగాలి. అంతేకాకుండా ఈ రోజున తోచిన చందంగా దానాదులు కూడాను బ్రాహ్మణోత్తములకు ఇవ్వటం పరిపూర్ణవంతమైనటువంటి లక్ష్మీ కటాక్ష సిద్ధికి నిదర్శనం. ఎందుచేతనంటే మనం చేసినటువంటి దాన ఫలితాలే మన జీవితాలకు అదృష్టకరమైన ప్రభావాన్ని ఏర్పరుస్తాయి అంటోంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. అందుచేత మహామఘినడు తోచిన చందంగా దానధర్మాలు ఆచరించటం, పవిత్రవంతమైనటువంటి స్నానాదులు ఆచరించటం, శివ విష్ణు ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ సంప్రదాయబద్ధంగా ఆచరించాలి. అంతేకాకుండా అనంత ఫలదాయిని ఈ మాఘ పూర్ణిమ అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలత్థ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశుర ఋతువు మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:48 సూర్యాస్తమయం 6:11. తిథి చతుర్దశి ఉదయం 7:31 వరకు. తరువాత పూర్ణిమ తెల్లవారుజామున 6:02 వరకు. నక్షత్రం పుష్యమి ఉదయం 9:40 వరకు. వర్జం రాత్రి 10:04 11:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 9:50 వరకు. మరణ మధ్యాహ్నం 12:52 1:38 వరకు. అమృతకాలం లేదు. శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం 10:30 వరకు. అష్టవరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:00. నేటి విశేషం శుక్రవారం, అలాగే
పౌర్ణిమ ఈ రెండూ కలిసి రావడం వలన భార్గవ రాకావృతం అని ఈరోజు లక్ష్మీ పూజ చాలా అత్యుత్తమ సత్ఫలితాలను ఇస్తుంది అనుభవయోగ్యమైన సంపదను ఇస్తూ ఉంటుంది అలాగే పూర్ణిమ కాబట్టి పూర్ణిమ హోమం జరపడం అలాగే పూర్ణిమ పూజ రాత్రివేళ చేయడం ఈరోజు మాఘమాసంలో వచ్చిన పూర్ణిమ కాబట్టి విశేషించి తిలపాత్ర అలాగే కంబళము మొదలైనటువంటి వాటిని దానాలు చేయాలి మాఘ పూర్ణిమ సందర్భంగా ఆకామావై ఆషాఢమాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం ఈ నాలుగు మాసాల్లోనూ విశిష్టమైన పూర్ణిమలుగా భావిస్తూ ఉంటాం ఆ కారణం వలన సముద్ర స్నానం చేయడం ఈ సముద్ర స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయండి ఏమిటది అంటే ఉదయకాలానికి పూర్వం మాఘస్నానం చేసేయాలి సూర్యోదయానికి ముందు ఉదయం 8 అయితే కానీ సముద్ర స్నానం చేయకూడదు అంటే మామూలు స్నానం చేసేసిన తర్వాత నిత్యకృత్యాలు ఆచరించుకుంటూ 8 గంటలకి మనం సముద్ర స్నానం చేయవచ్చు అలా సముద్ర స్నానం చేసిన తర్వాత ఈ పూజ మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆచరించాలి అయితే సముద్ర స్నానం చేసేటప్పుడు ప్రత్యేకించి మనం ధనుస్సు యొక్క ఆకారాన్ని అక్కడ ఇసుకలో బొమ్మగా వేసి దాన్ని పూజించాలి అది శ్రీరామచంద్రుని యొక్క ధనుస్సుగా భావించడం అన్నమాట అది రక్షకం అవుతుంటుంది ఇలాంటి చర్యలు చేస్తూ ఆ సముద్ర స్నానం చేసినందువలన విశిష్టమైన ఫలితం వస్తుంది విశేషించి మనం ఎలాగైతే పుష్కరాలలో సకల తీర్థాలు దాంట్లో ఉంటాయని స్నానం చేస్తుంటామో అలాగా సకల నదీ జలాలు సముద్రంలో కలవడం వలన అన్ని నదీ జలాల్లో అన్ని తీర్థాల్లో స్నానం చేసినటువంటి ఫలితం ఏకకాలంలో పొందడానికి ఈ సముద్ర స్నానం ఉపకరిస్తుంది అన్నమాట దాన్ని ఆచరించాలి అలాగే సిద్ధరాజ దత్తావతారం కావడం వలన ఆ స్వామిని పూజించుకోవడం చాలా మంచిది మనం కార్యసిద్ధిని పొందడానికి మంత్రసిద్ధిని పొందడానికి కూడా ఈ సిద్ధరాజ దత్తావతార పూజ బాగా ఉపకరిస్తుంది నేటి ఆణిమత్యాలు ఆచరణ లేని ప్రేమ దాహం తీర్చని సముద్రం లాంటిది భగవంతుడు ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తాడు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ప్రేమించకుండా ఉండలేని స్థితి వస్తే అంతకంటే గొప్ప విజయం మరొకటి లేదు ఈరోజు సింహాచలంలో కొలువైన శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. దేశంలో ప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం విశాఖపట్నం నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి అందాలతో చారిత్రాత్మక విశేషాలతో ఖ్యాతి చెందిన ఈ దివ్యక్షేత్రం ప్రహ్లాదుని భక్తికి అతనిపై శ్రీ నరసింహస్వామివారికి ఉన్న దయకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులకు ముందుగా మెట్ల మార్గం దర్శనమిస్తుంది. ఈ మెట్ల మార్గానికి ముందు భాగాన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. స్వామివారికి భక్తితో చేతులు జోడించిన భక్తులు మెట్లమీదుగా కొండమీదకి చేరుకుంటారు. అలాగే ఈ దివ్యాలయాన్ని చేరుకోవటానికి ఘాట్ రోడ్డు కూడా ఉంది. ఈ ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణించటం ఓ మధురమైన అనుభూతి. కొండమీదకు చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న కళ్యాణకట్టకు చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతో తలనీలాలు స్వామివారికి సమర్పించుకుంటారు. అనంతరం గంగధారకు చేరుకుంటారు. సుందర ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న గంగధార ప్రాంతం భక్తులను మరో లోకాలకు తీసుకువెళ్తుంది. ఇక్కడ విధిగా ఉన్న మెట్ల మీదుగా కిందకు దిగి గంగధారకు భక్తులు చేరుకుంటారు.
గంగధారకు సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శిలారూపం ఒకటి దర్శనమిస్తుంది. దానికి కింది భాగంలో ఉన్న మార్గం ద్వారా ఓ నీటిధార నిరంతరం వస్తుంది. అత్యంత ఆరోగ్యప్రదాయనిగా చెప్పబడుతున్న ఈ ధార కింద కూర్చొని భక్తులు స్నానాదికాలు ముగిస్తారు. అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న శివలింగ దర్శనం చేసుకుంటారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం. ఈ క్షేత్రం సింహం ఆకారంలో ఉన్న కొండపై ఉండటం వల్ల దీనికి సింహాచలం అని పేరొచ్చిందని చెబుతారు. స్వామివారి దర్శనం కోసం వరసలో నిలబడిన భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః అంటూ ముందుకి కదిలి గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. శిల్పకళా వైభవాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశించి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ చందన రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన విశ్వరూపాయ నరమృగ శరీరాయ లక్ష్మీరమణాయ ప్రహ్లాద వరదాయ నరసింహ రూపాయ నమో నమామి నమో నమామి నమో నమామి. గర్భాలయం వెలుపలి భాగంలో భక్తులకు కప్ప స్తంభం దర్శనమిస్తుంది. భక్తుల మనోభీష్టాల్ని తీర్చే స్తంభంగా విరాజిల్లుతున్న ఈ స్తంభాన్ని స్వయంగా దేవతలే ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా అవగతమవుతుంది. సంతాన గోపాల యంత్రం ఈ కప్పస్తంభంలో ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడకు వచ్చే భక్తుల మనోభీష్టాలు సిద్ధించడమే కాకుండా పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ఆనందపరుసులైపాడు ఇక్కడ. అలాంటి ఆ తల్లి స్వరూపం రూపం రాగానే ఒక భక్తి కలిగిందా లేదా అంటే అక్షర రూపంగా ప్రాణరూపంగా ఉన్న శక్తి ఇప్పుడు రూపం ధరించింది. ఆ రూపాన్ని వర్ణిస్తున్నారు. ఆ శక్తి రంగేమిటి? తెలుపు. అవయవాలేంటి? అక్షరాలు. ఎందుకండి తెల్లగా ఉంటుంది మా అమ్మ? సర్వశుక్లా సరస్వతి శుక్లాం బ్రహ్మ విచార సార పరమాం మాధ్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకరాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే త్వాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ఆ స్వరూపం, ఆ శారద రూపం తెల్లగా ఉంది. ఎంత తెల్లగా ఉందంటే శరత్కాలంలో ఉందయ్యా అన్నాడు ఇక్కడ. శరత్కాలపు తెల్లదని. శరత్కాలం మరొక పేరు తేట ఋతువు. తెలుగులో చెప్పాలంటే తేట తేట. అందుకే మన వర్షాకాలం చివరి వరకు బురదలతో ఉన్న నీళ్లు శరత్కాలం వచ్చాక తేటపడతాయి. మబ్బులతో నిండిపోయిన ఆకాశం శరత్ వచ్చిన తర్వాత తేటపడిపోతుంది. అందుకే ఎన్ని చంద్రులు ఉన్నా శరత్కాలపు చంద్రుడికే ప్రాధాన్యం ఇచ్చారు. ఏంటంటే మబ్బులు కప్పేయడం అనే బాధ అప్పుడు ఉండదు కనుక శరత్ అంత ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ. అలాగా బురదంతా పోయి తేటదనం బయటకు రావాలి. నీ మనస్సులో ఉన్న అజ్ఞానంతమంతా పోయి జ్ఞానమనే తేటదనం బయటకు రావాలి. ఆ తేట తెల్లని తల్లి. మనకు తెలుగులో మాట ఉంది, ఇప్పుడున్న వాళ్ళకి గుర్తుందో లేదో అని పెద్దవాళ్ళు ఉన్నారు కనుక తెలుసు, పిల్లలకి తెలియదు. తేట తెల్లంగా చెప్పాడండి అంటారు ఇక్కడ. తేట తెల్లంగా చెప్పాడని తేట తెల్లముగా అంటే విషయాన్ని క్లారిటీ క్లియర్గా చెప్పగలగాలి.
కనుక స్పష్టతకి రంగు తెలుపు, స్పష్టత రంగు తెలుపు. కనుక మా అమ్మ ఎందుకు తెల్లగా ఉందంటే విద్య ఇప్పుడు స్పష్టంగా ఉండాలి, అంతేకాదు విద్య కపటంతో ఉండకూడదు, స్వచ్ఛంగా ఉండాలి. కనుక స్వచ్ఛంగా స్పష్టంగా, ప్యూరిటీ అండ్ క్లారిటీ, ఈ రెండు ఉండాలి విద్యకి. లేకపోతే అనేది చెప్పాడు కానీ మాకు ఏ అర్థం కాలేదండి. ఏం లాభం అండి? స్పష్టత స్వచ్ఛత రెండు ఉండాలి. కనుక స్పష్టతకి స్వచ్ఛతకి రంగేంటి? తెలుపు. ఇప్పుడు మా అమ్మ ఎందుకు తెలుపుగా ఉందో అర్థమైపోయింది కదా. గ్రహించండి, ఒక దేవతకి ఎందుకు ఆ రంగు ఉంటుంది, ఎందుకు ఆ చేతులు ఉంటాయి, ఆ చేతుల్లో ఎందుకు ఉంటాయని చెప్పడానికి మనకు బోల్డ్ అంత సైన్స్ ఉంది, అది తెలుసుకోండి. ఇక్కడ ఒకనొక జ్ఞానానికి ఒకనొక రూపం ఇప్పుడు కనబడుతోంది. కనుక మా అమ్మ తెల్లగా ఎందుకు ఉందో తెలిసిపోయింది. ఇప్పుడు చేతుల్లో పట్టుకున్న ఒక్కొక్కసారి చూద్దాం. ఒకటి అక్షమాలు పట్టుకుంది, తెలుస్తుంది ఆ నుంచి క్ష వరకున్న అక్షరాలన్నీ మాల చేసి పట్టుకుంది. ఇక్కడ మంత్రాలన్నీ ఇందులో సర్వమంత్రశక్తి ఆ తల్లి, ఇందులో మంత్రాలు లేనిది దేవతానుగ్రహం లేదు, మంత్రాలన్నీ అక్షరాలే అంటే మా అమ్మే సర్వమంత్రాత్మిక. కనుక అక్షమాల పట్టుకుంది. ఇలాంటి విద్య వల్ల నేను ఇచ్చేది ఏమిటంటే అమృతం ఇస్తాను నాన్న అని పట్టుకుంది. విద్య వల్ల నేను ఇచ్చేది అమృతం. అమృతం అంటే ఎంత విద్య చదివితే అమృతం వస్తుంది. నాకు ఏది వచ్చిందని అమృతం అంటే, అమృతం అంటే దేని ద్వారా నువ్వు పోషింపబడుతున్నావో అదే అమృతం. నకనకలాడుతుందండి ఆకలి, అమ్మ అన్నం పెట్టింది, అమృతమే అన్నం, అవునా లేదా? ఇక్కడ నీకు కావలసిన నీ శరీరానికి బ్రతుకు కావలసినవన్నీ అమృతాలే. దేని ద్వారా సంపాదిస్తున్నావు? అరే బతుకులు పాతికేళ్ళు ఎందుకు చదువుకుంటున్నావు, తర్వాత అమృతం సంపాదించడానికి. నేను పక్తు భౌతికంగా అర్థం చెప్తున్నాను, తర్వాత పరమార్థ దృష్టితో చూద్దాం. కానీ విద్య వల్ల లభించవలసిందేంటి? అమృతం. కనుక అమృతం నేనే ఇస్తాను. జ్ఞానం పోతే ఇది అమృతం లేదు. కనుక అక్షమాలు అక్కడ పట్టుకుంది, అమృతం అక్కడ పట్టుకుంది. ఇప్పుడు అర్థమైంది కదా. అంతేకాదు విద్యలు మనకి శాస్త్రాల ద్వారా దొరుకుతాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాస్త్రం, మెడిసిన్ ఒక శాస్త్రం, ఇంజనీరింగ్ ఒక శాస్త్రం. నేను పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను కనుక భౌతిక విద్యలే చెప్తున్నాను. పోని వేదాంత విద్యలు అవేనా శాస్త్రాలే కదండి. ఈ అక్షరాలు ఉపన్యాసాలు అక్కర్లేదండి. మంచి వేదాంతం విందామంటే ఎప్పుడు? రేపే. ఏమిటి ఉపనిషత్తు? ఏమిటి ఛాందోగ్యం? సరే తెచ్చి పెట్టుకుంటాడు. ఏమిటి ఛాందోగ్యం? పుస్తకం. కనుక శాస్త్రం పుస్తకం తెలుసు. ఎన్ని కొత్త కొత్త పరికరాలు వచ్చినా పుస్తకం పుస్తకమే, గుర్తుపెట్టుకోండి. ఎన్ని మారినా మారనిది పుస్తకం 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 తెలుసుకోండి. శాశ్వతం అది, పుస్తకాన్ని మించింది లేదు, ఇందులో సందేహం లేదు. ఇక్కడ అందుకే తల్లి చేతులు పుస్తకం పట్టుకుంది. పుస్తకం అంటే గ్రంథం, గ్రంథం అంటే అల్లిక. ఇంత విషయం, అల్లిక అంటే ఒక ఆర్డర్గా పేర్చిన జ్ఞానం, అంటే ఏ నాలెడ్జ్ ప్రజెంటెడ్ ఇన్ సిస్టమేటిక్ మేనర్. ఇది అక్కడ తెలుసుకోండి. సిస్టమేటిక్గా చెప్పాలి, ఎందుకంటే ఎక్కడో ప్రారంభించి ఎక్కడో ముగిస్తే మనకి ఎక్కడో తేలుతాం, అంతే కదా. కానీ ఒక ఒక ఇంట్రడక్షన్, ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక కన్క్లూజన్, ఇలా చెప్పాలి జ్ఞానాన్ని ఒక పద్ధతిగా. ఆ పద్ధతికి అల్లిక గ్రధనం అని పేరు. ఆ స్వరూపం గ్రంథం. గ్రంథం అంటే పుస్తకం అనే కాకుండా పద్ధతిగా జ్ఞానాన్ని చెప్పేటటువంటి ఒకనొక విధానమే గ్రంథం. అది పట్టుకుంది ఒక చేత్తు. ఇన్ని శాస్త్రాలు పరమార్థం ఏంటమ్మా అని అడిగితే ఒక్కటైనా అయినా అన్నది. ఏమిటంటే జీవుడు బ్రహ్మముతో ఐక్యం అవడమే. ఇది చిన్ముద్రండి ఇక్కడ పట్టుకుంది. కనుక మొత్తం విద్యలు ఈ చేతితో పట్టుకుని ఈ చేత్తో బ్రహ్మ విద్యను చూపిస్తుంది. అందుకే మిగిలిన చేతులన్నిటికంటే ఈ చేతికి ఎక్కువ నమస్కారం అన్నారు. యో ముద్రయా భద్రయ వ్యాఖ్యాముద్ర, ఇది బ్రహ్మ విద్య. అంటే లౌకిక విద్యలు నేనే, బ్రహ్మ విద్యను నేనే. ఇప్పుడు అది ఏ చేతుల్లో ఏం పట్టుకుంది ఇప్పుడు అర్థమైంది కదా. మరి వీణ సంగతి ఏంటండి? వీణకు ఇప్పుడు అర్థం చూద్దాం. ఆవిడ వీణ పట్టుకున్నాక రెండు చేతులతో వీణ మీడుతుంటుంది, పై రెండు చేతులతో పుస్తకం అక్షమాల పట్టుకుంటుంది. పుస్తకం ఏంటో చెప్పేశాం, అక్షమాలు చెప్పాయి, రెండు సౌండ్స్ కానీ రెండు అక్షరాలు. కానీ సృష్టిలో శబ్దశక్తి నాదశక్తి అమ్మ. చైతన్యం ఉంటే శబ్దం వస్తుందండి. జంతువులు కూడా శబ్దం చేస్తాయి తప్పకుండా. తదేజతి తన్నైజతి తద్దూరే మంత్రం అది. ఇదే చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక. కదలకుందా లేదా? కనుక ప్రతి దాంట్లో కదలకుంటుంది. రాళ్లల్లో కదలకుందంటే నాదం ఉంటుందండి. ఈ నాదాలు మన చెవులతో విన్నాం. ఈ మధ్య కొత్త నాదం ఒకటి వచ్చింది, అది వేస్తే ఆ నాదానికి బుద్ధింకులు చచ్చిపోతాయట. అంటే వాటికన్నా భేరు పగులుతుందేమో, మనకు వినపడదు అది. అంటే సెన్సిటివ్ అది. ఇక్కడ వైబ్రేషన్ నుంచి నాదం పుడుతుందండి. వైబ్రేషన్ అంటే కదలిక, దాని నుంచి పుడుతుంది. కదలిక ఎవరు ఇస్తున్నారు? ఈ తల్లి. కనుకనే అమ్మ అందరిలో ఉంది. చత్వారి వాక్ పరిమిత పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణ గుహాత్రీణి నిహితానేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి. సరస్వతి సూక్తంలో మంత్రం ఇప్పుడు చెప్పుకున్నా. నాలుగు రకాలుగా ఉంటుంది నాదం. మూడు కనబడవు, ఒక్కటి కనబడుతుంది. ఆ మూడు అంటే పరా పశ్యంతి మధ్యమ. ఒక్కటే బయటికి వినబడుతుంది, వైఖరి. ఇందాక అక్కడే ప్రారంభించాం, మళ్ళీ అక్కడికి తీసుకొచ్చాం. వైఖరి బయటికి వినబడే మాటలు వైఖరి. ఈ వైఖరి బాగా మాట్లాడేది మానవుడే. పశువులు పక్షులు కూతలు కూస్తాయి కానీ అక్షరాలు పలుకు.
మనం కోతలు కూస్తూ అక్షరాలు పలకరు, రెండు ఉన్నాయి మనకి ఇక్కడ. అందుకే వీడు పురుషుడు అన్నారు, ఇతర జంతువుల కంటే పూర్ణుడు. అందుకయ్యాడు అక్షరాలు పలకగలిగే జన్మ రావడం అంత సౌలభ్యమండి. ఇక్కడ అక్షరాలు పలికే జన్మ వచ్చాక నామం జపిస్తే మంచిదేనండి అడిగాడంటే బతుకు ఎంత వ్యర్థం చేసుకుంటున్నాడు. అక్షరాలు ఆ తల్లి తప్పించు, ఈ జన్మ వచ్చింది. అయితే ఇక్కడ నీకు ఇది పలకడం వెనకాల ఇక్కడ పలికే లోపల మూడు మార్పులు జరిగి బయటకు వస్తుంది. అరే ఇక్కడ కనబడిన కొమ్మ కింద విత్తనమై కాండమై బయటకు వచ్చినట్లుగా ఇక్కడ పలికే వాక్కు లోపల మూడు దశలు ఉన్నాయి. దానికి ఒక బీజ దశ, మొలక దశ, తర్వాత మొక్క దశ, వృక్ష దశ. ఈ దశలు ఎలాగో, బీజ దశ పరా, మొలక దశ పశ్చంతి, కొంచెం వ్యక్తమై వస్తుంది మధ్యమ, బాగా వ్యక్తమైతే వైఖరి. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు, స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరధమారోఢం ప్రచండం కశ్యపాత్మజం. అగ్నిస్నానం అంటే భస్మ, విభూతి తీసుకుని చల్లుకుంటారు అంతే. స్నానం చేసేసినట్టే, అంటే స్నానం మానేసి విభూతి చల్లుకోకూడదు. స్నానం చేయడానికి సమయం లేకపోతే విభూతి చల్లుకోమన్న ఉద్దేశం, అది శాస్త్రం యొక్క హృదయం. అప్పుడు అగ్ని స్నానం పునీతుణ్ణి చేసిందా లేదా, పవిత్రం చేసిందా లేదా? అగ్ని పవిత్రం చేస్తుంది, బ్రతికుండగా స్నాన రూపంలో పవిత్రం చేస్తుంది. రెండు, అగ్ని స్పర్శ వలన శుభం ఉంటుంది, మంగళత్వం ఉంటుంది. అగ్నిస్పర్శ లేదనుకోండి మంగళత్వం ఉండదు. ఇంకా బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, హేమంత ఋతువులో కూడా లోపల వేడిని అలాగే ఉంచుతాడు అగ్ని అయి. అది సూర్యుడు చేస్తున్న ఉపకారం. ఆ వేడి అలా ఉండకుండా తగ్గిపోయిందనుకోండి జీవులు పడిపోతాయి. ఎంత చమత్కారంగా వేడి ఉంచుతున్నాడు ఆయన, ఉంచి రక్షిస్తున్నాడా లేదా, కాపాడుతున్నాడా లేదా? అలా ఉంచుతున్నవాడు ఎవరో తెలుసా, రామా? వీడే. అలా కనపడుతున్నాడా, వాడే ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడు. అసలు ఇంకొక పెద్ద తమాషా ఏమిటో తెలుసా రామా, ఆయన ఆ వేడి రూపంలో ఉండి ఒక్క డిగ్రీ పెరగకుండా ఒక్క డిగ్రీ తగ్గకుండా నియంత్రణ చేస్తూ ఉంటాడు లోపల. అలా ఉండేవాడు కూడా ఆయనే. చల్లగా ఉన్నా వేడి నుంచుతాడు, వేడిగా ఉన్నా వేడి పెరగకుండా చూస్తాడు. ఎవడు లోపల నియంత్రణ చేస్తున్నవాడు, వాడే. యేష వాడే చేస్తున్నాడు రామా. ఇప్పుడు ఈ కంటికి కనపడకుండా ఇవన్నీ చేస్తున్నాడు. మీరు ఒకటి గమనించండి, ఇవన్నీ ఎవరైనా కనపడి చేస్తున్నారా? కనపడి చేయట్లేదు. ఇంత ఉపకారం చేసిన వాడిని చూడాలని అనిపించాలా వద్దా? మానవ ధర్మం కదూ. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఇన్నాళ్ళు వాడు చేసిన ఉపకారం తెలిసి ఉండకపోవచ్చు, ఇవాళ తెలిసింది. ఏష రేపు వాడిని చూడాలని ఉత్సాహం పుట్టాలా? వాడిని చూడగానే అబ్బా అని నమస్కారం చేయాలా? రెండూ చేయకపోతే దోషం ఆయనకా నాకు కదూ. ఇది చెప్పారా? చెప్పక్కర్లేదు. లోకానికి చెప్తున్నారు, రాముడికి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? రాముడికి కావలసిన పని కూడా ఆయన వలనే జరగాలి. అందరు దేవతల అనుగ్రహము నీకు కలగడమే రావణ సంహారమునకు కారణము. నీకు కలిగింది అనుగ్రహం, అటు కలగలేదు కాబట్టి పడిపోతాడు. కాబట్టి రామా, ఎక్కడో వెళ్ళి నమస్కారం చెయ్యాలనుకోకు. ఏష వీడికి చెయ్యి, అందరికీ చేసేసినట్టే. ఎక్కడికో వెళ్ళి చెయ్యక్కర్లేదు, ఇక్కడ నిలబడి చేసే చాలు. అక్కడికి వెళ్ళాలంటే తలస్నానం చేసి వెళ్ళాలి, లేకపోతే ఒంటి మీద స్నానం చేసి వెళ్ళాలి, ఓ పంచ కట్టుకుని వెళ్ళాలి, ఓ పువ్వు పండో పట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ అవేం లేవు, ఇలా అను చాలు. మీ ఇంటి మేడ మీదే నించో, మీ ఇంటి గుమ్మంలో నించో, అలా ఎదురుకుంటే ఇలా అను. ఆయన పొంగిపోతాడంతే. నువ్వు చేతిలో పువ్వు పట్టుకున్నావా, పండట్టుకున్నావా, కాయట్టుకున్నావా, పొద్దున్నే లేచావా, స్నానం చేసావా, తలస్నానం చేసావా, గోచి పోసావా, పంచకట్టుకున్నావా, పట్టు పంచ, పెద్దంచు పంచ, చిన్నంచు పంచ, ఇవన్నీ ఆయన అడగడం. ఏష వాడు, వీడు వాడే మీ ఇంటికి వచ్చాడు. ఒక్కసారి చూడు, ఇది అక్కడి నుంచి ఉపదేశం ఎప్పటికీ అలాగే ఉంది రామాయణ అంతర్గతంగా. అందుకే జాతి ఋషులకు రుణపడింది. అగస్త్యుడికి, వాల్మీకి మనం రుణపడిపోయాం. ఆ రుణం తీరేది ఎలా అంటే, వాళ్ళని పొగిడితే కాదు, వాళ్ళు ఇచ్చిన స్తోత్రాలు చదువుకుంటే. ఆ స్తోత్రం చదివితే వాల్మీకి రుణం తీరుతుంది, అగస్త్యుడి రుణం తీరుతుంది. కాబట్టి సర్వదేవాత్మకో హ్యేష, అందరు దేవతలు రామా ఈయన ఎందే పర్యవసించారు, అందరూ ఆయన ఎందే ఉన్నారు. ఇలా నేను ఒక్కొక్క దేవతాస్వరూపం ఆయన ఎందు ఎలా ఉంటుంది చెప్తే ఈ నామం దగ్గరే ఆగాలా వద్దా? ఆ తర్వాత వివరణాత్మకంగా మళ్ళీ అగస్త్య మహర్షి చెప్తారు రాముడికి. చెప్తున్నప్పుడు ఒక్కొక్కటి 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 చెప్తారు. అది ఎలా వస్తుందో అప్పుడు నేను మళ్ళీ కొన్ని కొన్ని వివరించి చెప్తాను. కాబట్టి సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావన,
ఏషా ఈ సూర్యుడు తేజస్వి. తేజస్వి అంటే కాంతి కలిగిన వాడు, మళ్ళీ గొప్ప తేజస్సు ఉన్నవాడు. మళ్ళీ కాంతేనా? కాదు, తేజస్వి అనడంలో గొప్ప తేజస్సు ఉన్నవాడు అన్న మాటకి ఒక విశేషమైనటువంటి అర్థం చెప్తున్నారు. సర్వదేవాత్మకో ఏష, ఏష ఈ సూర్యబింబము సర్వదేవాత్మకము అన్న విషయాన్ని అగస్త్య మహర్షి చెప్పిన దగ్గర పూర్తి చేసి ఉన్నాను. తేజస్వి అంటాడు ఆ సూర్యుని యొక్క వైభవాన్ని చెప్తూ, ఆయన అపారమైనటువంటి తేజస్సు కలిగినవాడు. తేజస్సు అన్న మాటకు అర్థం విశేషమైనటువంటి కాంతి కలిగినవాడు, ప్రభావమును కలిగినవాడు అని ఒక అర్థం. కానీ కొంచెం లోతుగా పరిశీలన చేసినప్పుడు తేజస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే, కేవలముగా లోకములనన్నిటినీ కూడా ఆచ్ఛాదించగలిగినటువంటి బాహ్యమైన కాంతి ఒక్కటే కాదు, అందులో ఆంతరముగా విశేషమైనటువంటి వైభవమును పొంది ఉండి ఆయనను ఆక్రమించగలిగినవాడు, ఎదిరించగలిగినవాడు, నిలుచుండేటట్టుగా చేయగలిగినటువంటి వాడు లోకమునందు వేరొకడు లేడు. ఆయన యొక్క తేజస్సు ముందు నిలబడగలిగినటువంటి వాడు కానీ, ఆయన తేజస్సుని అతిక్రమించగలిగిన వాడు కానీ వేరొకడు ఉండడు. అంతటి గొప్ప తేజస్సు కలిగిన వాడు కనుక తేజస్వి అని కీర్తింపబడ్డాడు. ఇందులో కాంతి సంబంధం ప్రధానమైనప్పటికీ కాంతి ఇచ్చేటటువంటి వాటిలో కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రధానంగా పోలిక చెప్పవలసి వచ్చినప్పుడు ఒక దీపాన్ని తీసుకోండి, ఒక దీపం వెలిగిస్తే దాని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? అది కాంతి చిమ్ముతుంది. ఆ కాంతిలో ఇప్పటి వరకు ఏ వస్తువు స్పష్టంగా ఎరుకలోనికి రాలేదో ఆ వస్తువు ఎరుకలోనికి వస్తుంది, ఇది ఈ వస్తువు అని తెలుస్తుంది. కానీ దీపం ఏమిటి అన్నది చెప్పడానికి వేరొక దీపం అవసరం అవుతుందా? అవసరం అవదు. దీపము యొక్క కాంతిలో మిగిలిన వస్తువులు తెలుస్తాయి, కానీ ఇది దీపం అండి అని చెప్పి కనుక్కోవడానికి మళ్ళీ ఇంకో దీపం పెట్టి దీపాన్ని కనుక్కుంటారా? కనుక్కోరు. దీపము యొక్క వెలుతురే మిగిలిన వస్తువుల యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి కారణమవుతుంది. ఆ విషయంలో దీపము సూర్యుడు ఒక్కలాంటి వారే. దీపం ఎలా పనిచేస్తుందో సూర్యుడు అలాగే పనిచేస్తాడు. కానీ దీపము యొక్క తేజస్సు అంటే నేను ఆయన కన్నా తేజస్సు కలిగినది ఉండదు అన్న విషయాన్ని ఆవిష్కరించడానికి మనకి చేస్తున్నమాట. ఒక దీపము యొక్క కాంతికి పరిమితి ఉంది. సిద్ధాంతరీత్యా, స్వభావరీత్యా, స్వరూపరీత్యా అటువంటి కాంతి కలిగినది అని ఆవిష్కరించినప్పటికీ దీపము యొక్క కాంతి ఒక చోట మాత్రమే పనిచేస్తుంది. నేను చీకట్లో ఓ గదిలో దీపం పెట్టాను అనుకోండి, ఆ గది ప్రకాశవంతంగా ఉంటుంది, కానీ మిగిలిన గదులలో చీకటి అలాగే ఉంటుంది. లేదా ఒక చోట దీపం వెలిగించాం అనుకోండి, అక్కడ వెలుతురుగా ఉంటుంది, మిగిలిన చోట్ల చీకటిగానే ఉంటుంది. అంటే చీకటి ఈ వెలుగు చేత ఆక్రమింపబడలేదు, లేదా ఆ చీకటి ఈ వెలుగు చేత పూర్తిగా తోయబడలేదు, అది తొలగలేదు, కొంత చీకటి మాత్రమే తొలుగుతుంది. కానీ సూర్యబింబం ఉదయించిందనుకోండి, ఇంకా అసలు చీకటి ఉంది అన్న మాట కుదురుతుందా? సూర్యుడు ఉదయించాడు అంటే చీకటి వెళ్ళిపోయింది కాదు, అసలు సూర్యుడున్నాడు, చీకటి లేదు. సూర్యుడున్నాడు అన్న మాట ఎప్పుడైతే వాడామో చీకటి ఉన్నది అన్న మాట వాడడానికి అవకాశం లేనేలేదు. సూర్యుడికి తెలియనిది ఏమిటంటే చీకటి, ఎందుకంటే ఆయన ఉండగా చీకటి ఉండడానికి అవకాశం లేదు. చీకటి ఉన్నది, ఆయన లేకపోతేనే చీకటి వస్తుంది తప్ప ఆయన ఉండగా చీకటి ఉండడం అన్న మాట లేనేలేదు. కానీ దీపానికి తానుండగా చీకటి ఉంటుంది, దీపానికి చీకటి తెలుస్తుంది, ఎందుకంటే తానున్న చోట వెలుతురు ఉంటుంది, తన కాంతి ప్రసరించని చోట చీకటి ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. ప్రహ్లాదుడు పిల్లవాడే అయినా తత్వ విచారం చేయటంలో పండితుడు, ఇంత చిన్న వయసులోనే. వారంత ప్రహ్లాదుడికి ఇతర రాక్షస బాలులతో పాటు విద్యను బోధించసాగారు.
ఆ గురుకులంలో గురువు బోధించిన పాఠాన్ని ప్రహ్లాదుడు శ్రద్ధగా విని తర్వాత చదివేవాడు. కానీ అప్పుడు తాను అర్థం చేసుకుంది ఇట్లా ఉంది, కానీ ఈ ఆ బోధలన్నిటికీ ఒకటే కనపడుతుంది, తనవాడు పరాయివాడు అనే చెడు పట్టుదలయే ఆధారంగా ఉన్నదని తెలుసుకున్నాడు. దీంట్లో పట్టుదల ఏంటంటే ఎక్కడా సాధుత్వం కనపడటం లేదు, ఎక్కడా సత్యగుణం కనపడటం లేదు, దీంట్లో తమో రజాలే కనపడుతున్నాయి, ఎక్కువ పోట్లాడుకోవటమే ఉంది. ఇక్కడ దీనికి ఆధారం ఎవరు? పరమాత్మ కాదు, చెడు పట్టుదల, తమో గుణం. అందువల్ల ఆ బోధలు అతడి మనస్సుకు మంచిగా అనిపించలేదు. రోజులు గడిచాయి. అయితే అతడు ఎప్పుడూ కూడా గురువుల పట్ల అవిధేయత చూపించేవాడు కాదు. గురువుల విద్య వాళ్ళకు మర్యాద ఇచ్చేవాడు. ఒకనాడు ఆ రాక్షసరాజు పుత్రుడైన ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని మెల్లగా ఇట్లా అడిగాడు, కుమారా, నువ్వు చదివిన వాటిలో నీకేది మంచిదనిపించిందో దానిని చెప్పు అన్నాడు. అక్కడ వచ్చింది తాపత్రయం. ప్రహ్లాదుడు ఆయనతో, ఓ రాక్షస శ్రేష్ట, నానా అనలేదు చూడండి, రాక్షస శ్రేష్ట, మిథ్యలైన విషయభోగాల పట్ల ఆగ్రహం ఆసక్తి కలిగి ఉండటంతో మానవుల అంతఃకరణం తీవ్రమైన దుఃఖానికి గురి అవుతూ ఉంటుంది. విషయభోగాలకు నిలయమైన ఇల్లు అంటే సంసారము, చీకటి నుయ్యి లాంటిది, అంటే చీకటిలో కనపడేటువంటి ఒక భావి, లోతైన భావి కనపడదు. ఈ అప్పుడప్పుడు అక్కడ పల్లెల్లో అంతా తవ్వుతూ ఉంటారే, ఆ బావుల్లో పడిపోతుంటారు పిల్లలు, పాపం చీకటి, అటువంటి చీకటి బావు లాంటిది అది మానవుడి పతనానికి కారణమవుతుంది. అటువంటి గృహాన్ని, విషయభోగాలపై ఆసక్తిని విడిచిపెట్టి అడవులకు వెళ్ళి జనులు శ్రీహరిని శరణు పొందాలి, అదే వారికి క్షేమం కలిగిస్తుందని నా అభిప్రాయము అన్నాడు. నువ్వు నేర్చుకుందేమంటే ఇది చెప్పేశాడు. అప్పుడు ఆ రాక్షసుడు తన శత్రువైన శ్రీహరిని మెచ్చుకునేటువంటి ప్రహ్లాదుని మాటలు విని నవ్వుకొని ఇలా అనుకున్నాడు, శత్రువునందు పక్షపాత బుద్ధి కలవారు ఎవరో పిల్లవాడిని బుద్ధిని పాడు చేస్తున్నారు అని తలచి హిరణ్యకశ్యపుడు, గురువులతో వేదవేత్తలైన మీరు ప్రహ్లాదుకుడి చక్కటి శిక్షణమిచ్చి విద్యలు నేర్పండి. చిన్నపిల్లకాయ, ప్రహ్లాదుడు చెడిపోయాడు, నా శత్రువు పేరు చెప్పేంత ధైర్యం వాడికి వచ్చింది, ఎవరో మీకు తెలియకనే నా శత్రువుడి యొక్క పక్షపాతం, శత్రువుడి తట్టుండేటువంటి వాళ్ళు ఎవరో గూఢచారులు చేరుకున్నారు, నా బాబుకి ఎవరో వాడి యొక్క వాడి తట్టు మాట్లాడేటట్టుగా చేస్తున్నారు, మీరు చక్కగా విద్యలు నేర్పండి. కపట వేషాలలో ఉండేటువంటి విష్ణుపక్షం వారి నుండి ఇతడి బుద్ధి చెడిపోకోకుండా రక్షించండి అని ఆదేశించాడు. రాజాజ్ఞతో ప్రహ్లాద బాలుడిని తీసుకొని తమ ఇంటికి వచ్చినటువంటి రాక్షస పురోహితులు అతడిని దగ్గరకు పిలిచి మధురమైన కంఠంతో, తీయని మంచి మాటలతో ఇలా అడిగారు, నాయనా ప్రహ్లాద, నీకు శుభమగుగాక, మేమడిగేటువంటి ప్రశ్నకు నువ్వు సత్యాన్నే చెప్పాలి, అసత్యం చెప్పకూడదు. ఇక్కడ పిల్లలెవరికీ లేనటువంటి చెడు బుద్ధి, విష్ణుభక్తి నీకెక్కడి నుండి వచ్చింది? నీకు ఈ చెడు బుద్ధిని శత్రువులైన ఎవరైనా పుట్టించారా, లేక నీ అంతటా నీకే ఈ బుద్ధి కలిగిందా? ఎంతో ఆశ్చర్యంగా ఉంది, మీ వంశీయుల ఆనందం, కీర్తి నీ చేతుల్లోనే ఉంది ప్రహ్లాద బాబు,
గురువులమైన మేము ఈ విషయంలో సత్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాం చెప్పు అన్నాడు వీళ్ళంతా అడిగారు ప్రహ్లాదుడు ఇలా చెప్పసాగాడు అయ్యలారా భగవంతుడి మాయతో వ్యామోహాన్ని పొందిన బుద్ధిగల మానవులలో ధనవాడు పరాయివాడు అనే భేద బుద్ధి కనిపిస్తుంది ఆ భేదం నిజం కాదు అటువంటి మాయకు అదీశుడైన భగవంతుడికి నమస్కారం నేను వేరు ఇతడు వేరు అనే భేద బుద్ధికి కారణం అవివేకం ఈ అజ్ఞానం మానవుల్లో ఉంది కానీ ఎప్పుడు భగవంతుడి అనుగ్రహం కలుగుతుందో అప్పుడు చెడ్డదైన ఈ భేద బుద్ధి తొలగిపోతుంది చెడ్డదైన భేద బుద్ధి తొలగాలంటే ప్రహ్లాదుడు ఎంత అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ చెప్పుకొని వచ్చారు నేను వేరు ఇతడు వేరు అనే భేద బుద్ధికి కారణం అవివేకమే ఈ అజ్ఞానం మానవుల్లో ఉంది ఈ అజ్ఞానం తొలగాల అని అంటూ నారాయణాయ నమః